బిడ్డ సొంత బిడ్డ కట్టేకో మాకు నాకు వజ్రం దొరికింది అనేవాడు టిమోటి గారు నా కోడలు కాదా నాకు వజ్రం అనేవాడు ఇవన్నీ చేసి పెట్టినా వద్దు అంటే బాబా శక్తి ఎక్కడొస్తుంది దేవుడే నాకు శక్తి అంటే తను సిద్ధపడుతున్నాడు ఎంతో మంది నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఏంటా అంటే ఏంటక్క సంఘాల విషయాలు ఇంత గొడవలు ఇంత ఉంది పరిస్థితి నేను అనేదాన్ని చూడు ఎంతో మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అంటే అది నా పని కాదు గుడి ఇది అని నా చేత కాదు ఇవన్నీ నా పని కాదు మందరం పరిస్థితి విషయాల్లో మా పిల్లల్ని ఎప్పుడు గాని ఎన్కరేజ్ చేయలే ఎందుకంటే మా అల్లుడికి కోపమే మా పెద్దోడికి కోపమే విషయాలు వింటుంటే వాళ్ళకు ఎవరొస్తారు కాబట్టి మా నాన్న విషయం వింటానా మా సంఘాల విషయం వింటానే వాళ్ళకు ఉండేది ఎందుకంటే పిల్లలు కాదా తండ్రి విషయం వింటుంటే వాళ్ళకి బాధ ఉండేది కొన్నిసార్లు ఇంట్లో ఆర్గ్యుమెంట్ అయ్యేది ఈ విషయాల్లో ఆయన కప్పుకుండేవాళ్ళు ఉండేవారు ఇక దాని అంతేకాకుండా ఇంతటి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఎప్పుడు కూడా మా పిల్లలు మీరు రమ్మన్నాము ఇంటర్వ్యూ కావాలి ఒకవేళ మా పెద్దోడైనా తనకేదైనా అతి ఎక్కువ బాధ ఉంటే కురియన్ గారితో మాట్లాడేవాడు కురియన్ గారు అంటే తనకు చాలా ఇష్టం మేము కూడా ఆయన కురియన్ గారికి అప్పగించాం ఆయన కురియన్ గారి మాట కాదని ఎప్పుడు అనేవాడు కాదు సో ఆయన చెప్పుకొని పంచుకునేవాడేమో కానీ ప్రియులారా పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలే మా పిల్లలు కానీ మా అల్లుడు కానీ మేము ఎవరు ఇంటర్ఫేర్ కాని సంఘాల విషయాలు మాకు అన్ని తెలుసు ఏం జరుగుతుంది తెలుసు స్పాట్లో మాకు అన్ని తెలుసు కానీ ఎప్పుడూ ఇంటర్ఫేర్ కాలేదు వాళ్ళ ఆయన సాక్ష్యం పాటు చేయాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు చాలా లోపల వాళ్ళ పాపం దిగమింగుకుంటూ జీవించారు కానీ ప్రియులారా వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకు లోపడ్డారు అన్ని విషయాలకు లోపడుకుంటూ వచ్చారు మా నాన్న పేరు చెడ్డ పేరు తీసుకోకూడదు వాళ్ళ ఆయన జీవితం చూసినారు ఆయన ప్రేమను చూసినారు ఇక నేను వివరించే అవసరం లేదు అవన్నీ కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆయన కన్ను మూసేంత వరకు కూడా మంత్రాల విషయాల్లో ఎప్పుడూ వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు ఒక అనౌన్స్మెంట్ ఏదో ఒక బస్సు హెర్మోన్ ఎదురుగా పెట్టారంట అది కొంచెం ఆటంకంగా ఉంది కొంచెం ముందుకు జరిపి జాయింట్ కాంపౌండ్ వైపు ముందుకు పోతే అక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది AP21TA2682 తర్వాత అస్సలు చూడని వారు ఎవరైనా ఉంటే వరుసగా రండి చివరిగా దాని తర్వాత వీళ్ళారా ఇవన్నీ పార్టీస్ వాళ్ళు ఉండే పిల్లలు బాధపడేవాళ్ళు ఈయన అనేవారు నా పని కాదు అది అది పని నా పని కాదు నా వల్ల కాదు ఒక్కోసారి అనేది ఎందుకయ్యా చేయరమని ఎవరికి కావాలి ఒకసారి అడిగినాను పీటర్ చేయాలి ఎవరైనా ఇవ్వమన్నారు అడిగినామా మేము పీటర్ అని అంటే ఆయన బాధ లోపల మేము చూడలేక నేను అడిగేదాన్ని ఏది ఎవరు అడిగినారు మేము అడిగినామా అని అడిగేది ఒకసారి ఇంటికి వచ్చి నేను వద్దని అనుకుని నాకు చేత కాదని అనేవారు అయినప్పటికీ ఏంటంటే కా ఉండాలని చెప్పి ఆయన అట్లున్నారు అన్ని విషయాలు తెలిసినా పంచుకునేవాడు కాదు లోపల ఎంతో బాధ ఎప్పుడు కోపం చూడలేదు ఇసుకు చూడలేదు ఒక తిట్టిందే చూడలేదు చిన్న సేవకుడు కానీ పెద్ద సేవకుడు కానీ ఆయన అందరిని గౌరవించు ఎవరి కష్టాలు ఉన్నారంటే నన్ను అడిగినా అడగకపోయినా దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకున్నా నువ్వు ఇచ్చుకోండి నాకు దేవుడు ఏమి ఇచ్చాను నేను ఇచ్చుకుంటాను ఇద్దరం కలిసి ఏదన్నా మాట్లాడుకొని అందరిని ప్రేమించాలా వాళ్ళ శత్రు ఆయనకు శత్రు లేరు ఎవరు నేను చెప్పాలంటే వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు ఆయన ఎవరితో శత్రుత్వం పెట్టుకోలేదు నా జీవిత 49 సంవత్సరాల జీవితంలో ఏనాడు కానీ నేను తిరుమతి కాదు నేను చెప్పగలను నిజంగా ఆయన పర్ఫెక్ట్గా తన జీవితం నిలబడి ఆయన ఏ విధంగా తన సాక్ష్యం నిలబెట్టుకున్నాడు లాస్ట్ వరకు ఆయన కుటుంబం విధంగా కుటుంబం వారిగా ఒక భర్తగా పిల్లలుగా అన్ని విధంగా సంఘాల విషయాలను నలిగిపోయేవాడు చాలా సంఘాలు కొన్ని పరిస్థితులు చెప్పుకోలేని పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు మీరు చెప్పలేం బయట ఎదుర్కొనే దినాలు ఉంది ఆయన ఆయన షర్ట్ పట్టి లాగిన రోజులు కూడా మా పిల్లలకు వేడి మాకిక కోపం అట్టడే ఎప్పుడు కూడా అడిగితే ఏం లేదు ఏం కాలేదు నాకు ఏం కాలేదు పిల్లలారా నిజంగా చెప్పాలంటే ఆయన కన్నీళ్ళు ఈరోజు ఎంతమంది కొరకు కన్నీళ్లు గార్చారో ఈ సంఘాల కొరకు మందరం కొరకు ఎంత కన్నీళ్లు గార్చారంటే వ్యక్తిగతంగా రాత్రిలో వేసి ప్రార్థన పగలు వేసి ప్రార్థన పండుకొని ప్రార్థన చేసేవాడు అంత వేదన ఎప్పుడు ఈ మధ్యలో కాలం కరోనా పీరియడ్లో ఏమైపోయిందంటే నాకు ఇంతకు ముందు కొన్ని నా పరిస్థితి బాగలేదు
ఈ విషయంలో ఎల్లో డాక్టర్స్ మా పర్ఫెక్ట్ అయిపోయింది నేనే నీకు బాగు చేస్తానమ్మా నువ్వు ఈసారి లాస్ట్ మీకు రావాలా అని చెప్పి అంటే ఇంకా చెప్తున్నాడు డాక్టర్ పేర్లో చెప్తున్నారు ఏంటంటే మొదటి పునరుదాగంలో వెళ్ళాలి మనం రెండో అక్కడ ప్రభు రాబోతాడు ఇదే ప్రశ్న ఎప్పుడు చూసినా ఇదే ప్రభు కొరకు సిద్ధపడాలా ప్రభు రాబోతాడు ప్రభు కొరకు సిద్ధపడాలా సిద్ధపాటు 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 ఇక ఏది విషయమానికి లేదు బైబిల్ తీసుకోవాలి చదువుకోవాలి ప్రిపేర్ కావాలి దేనికి ఆదివారం మళ్ళీ తర్వాత బైబిల్ స్టడీ మళ్ళీ ప్రేయర్ మీటింగ్ అది కాకుండా ఆన్లైన్ లో అక్కడక్కడ ప్రేయర్ సిద్ధపాటు 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 ఈ పేపర్ చూసుకోవాలి ఆ పేపర్ చూసుకోవాలి దాని తర్వాత ఆయనకు మేము ఎంత ఇష్టం అంటే జాన్ విక్టర్ మేము అనేవాళ్ళం నీకు జాన్ విక్టర్ పెద్ద కొడుకు నీకు లేదా దాని తర్వాత పేరు ఎవరంటే నీకు వాటర్ ప్రతి తర్జుమాకు మీరంతా అక్కడ నిలబడి ఉంటే ఎంత బాగా కనబడుతుంది నీకు కొడుకుల్లాగా ఉన్నారు ఇక్కడ వాళ్ళిద్దరికి మీ కొడుకు కొడుకులు అయిపోయినారా ఏమంటే అవును దేవుడి ఆత్మీయ కొడుకులు నాకు అని అనేవాడు సో వాళ్ళిద్దరు నేను చాలా ఇష్టపడేవాడు ఎంత వాళ్ళ కోసం ప్రాణి తర్జుమా చేయాలి కదా ఎంతో మంది వింటున్నారు కదా సిద్ధపాటు సిద్ధపాటు ప్రియులారా విన్నాం ఈ 9 నెలలు ఆయన మోకాలు జీవితము ప్రార్థన ఎందుకంటే మేము ఒక గదిలో ఉంటున్నాం కాబట్టి ప్రార్థన జీవితము బైబిల్ సర్వాలు ప్రార్థన అదే హెచ్చరికలు అదే హెచ్చరికలు అదే ఇస్తూనే ఉండేవాడు దాని తర్వాత ప్రియులారా ఆయనకు ఎంత ఎంతవరకు ఇదైపోయిందంటే నా పరిస్థితి వచ్చింది వెళ్ళూరు వెళ్ళాలా ఆ రోజు నేను బయలుదేరుతున్నాను ఇద్దరు సిస్టర్ కడపాకు ఒక సిస్టర్ ఫోన్ చేసి అమ్మ శాంత అమ్మ పోతున్నారు వెళ్ళూరు ఈసారి నువ్వు అమ్మ తప్పు అని ఆమె ఫోన్ చేసి చెప్పినారు ఖమ్మం నుండి నా రాధ ఫోన్ చేసి రాధమ్మ ఇప్పుడు అమ్మ పోతుంది వెళ్ళూరు కొంచెం మీరు తోడుగా వెళ్ళండి అన్నారు నా విషయం ఎంత ఏం లేదు బాధ పెట్టుకున్నాడు నేను ఎప్పుడు చూపించేదాను కాదు నా బాధ అని తర్వాత సిస్టర్ విజయశ్రీ కార్ ఇస్తాను అక్కడ డ్రైవర్ సార్ ఆంటీ నేను మీకు వస్తాను ఆంటీ అన్నాడు సరే నేను అన్ని ప్యాక్ చేసుకున్నాను తెల్లారితే బయలుదేరాల ఆ సాయంకాలము గుడి నాకు ఎంతలో ఉంది అన్నాడు సరే నేను క్యాన్సిల్ చేస్తాను నేను వెళ్ళను అన్న పండుకొని నేను వెళ్ళని సామాను తీసేస్తానంటే వద్దొద్దు నువ్వు పో అన్నారు మార్నింగ్ మేము బయలుదేరేటప్పుడు నేను తిమ్మ గురేం కర్త ప్రేయర్ చేయించుకున్నాను ప్రేయర్ చేస్తాను నన్ను కిందికి పంపించారు సా లగేజ్ పెట్టేస్తాను జర్షా నాతో కిందికి వచ్చింది వచ్చిందంట టవల్ సుట్టుకొని టవల్ కాపుకొని కిందికి వచ్చారు ఏంటి పంపా ఎందుకు వచ్చారు జర్షా ఎందుకు వచ్చారు అక్కడ ప్రేయర్ చేసి పంపించేసాక ఆయన ఎందుకు వచ్చారు నాకు అర్థం కలిగించే నేను పోతున్నాను కదా హాస్పిటల్ అడుగుతుంది ఎప్పుడు పోతూనే ఉన్నా మరి ఏమనిపించింది ఆయన కిందికి వచ్చారు లేదు నేను రావాలనుకున్నాను వచ్చి కిందికి వచ్చి ప్రార్థన చేసి నన్ను పంపించేశారు పంపించిన తర్వాత నా పరిస్థితి చాలా బాగలేదు అది చెప్పవసరం లేదు మీకు చివరిసారి అన్నారు కాబట్టి అన్నిటికీ నేను ఎదుర్కొంటూనే వచ్చాను వచ్చిన తర్వాత మామూలుగా ఇంట్లో నేను అన్నా నేను బ్రతుకుతాను చనిపోతాను నాకు తెలియదు నువ్వు ఉంటే మంచిది ఎందుకంటే సంఘం ఉంది సహవాసమైన సొసైటీ ఉంది దాని కొరకు నువ్వు మీరు నిలబడ్డారు ఉంటే మంచిది నేను పోతే బాగుంటుంది అన్నాను లేలేదు ఇప్పుడు ఎక్క కాదు నేను పోతే మంచిది ఎందుకంటే నాకు బైబిల్ తప్ప వేరే అంటే ఆ లోక జ్ఞానం నాకు లేదు మాట్లాడాలంటే ఎదుర్కోవాలంటే ఏది చేయాలంటే దేవుడు నీకు అది ఇచ్చాడు నువ్వు పంజాబ్దారుగా నీకు ఆ గుండె ఉంది నువ్వు అన్ని ఎదుర్కోగలుగుతావు నువ్వు అన్ని చేయగలుగుతావు కానీ నాకు దేవుడు అది కెపాసిటీ ఇవ్వలేదు ఒక చివరికి అన్నాడు నువ్వు నీ బుర్ర నాకు ఇ అన్నాడు నేను రాసిస్తాను ఇచ్చేస్తాను అని జోక్ అనుకున్నా కానీ నేను సీరియస్ అనుకోలేదు మంచిగా నవ్వుతున్నారు మాట్లాడుతున్నారు నేనేమో నా బాధ నేను పడుతున్నాను లోప ప్రేలారా చివరికి ఆయన ఒకటే మాట అన్నాడు గుడి ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే నువ్వేం చేస్తారన్నాను నేను అన్నాను సేవకులు భార్య నేర్చుకుంటూ మూలలో కూర్చుంటూ పిల్లల మీద ఆధారపడుకుంటూ ఉండేది నేను చేయను ఎందుకంటే ప్రేలారా నేను చివరి మాట మీతో చెప్పాలనుకున్నాను దేవుడు నాకు భారం ఇచ్చాడు బాగా వినండి నేను ఉండను నేనేమన్నానంటే భక్సింగ్ అంకల్ నాకు మేనం అమ్మ వరుస కిందకి అవుతారు నేను ముందే చెప్పినాను మీకు హిందూ కుటుంబం నుండి వచ్చారు ఆస్తి వదిలేసుకొని వాళ్ళు దేవుడికి క్రైమ్ చెల్లించారు మా అమ్మ అన్ని వదిలేసుకొని ప్రభు కొరకు త్యాగం చేసుకుని ముందుకు వచ్చింది చివరి గంట అసలు చూడని వారు ఎవరైనా ఉంటే రండి మోదీ గారు మొత్తం వదిలేసి ఆయన కూడా
ప్రభు కొరకు అన్ని ఆశీర్వదలేసి వచ్చాయి. వీళ్ళు ముగ్గురు మా కుటుంబంలో, నా వ్యక్తిగత కుటుంబంలో నేను అంటే నా పిల్లలు నాకు పుట్టారు కానీ వాళ్ళ వంశంలో నేను ఇంకా ఉన్నాను. అర్థమైందా మీకు? సో నేనేమన్నానంటే ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే నేనేమన్నా, నేను ప్రభుని ప్రెషర్ చేయను, ఎందుకంటే నువ్వు సిద్ధపడుతున్నావు, నువ్వు చెప్తున్నావు నాకు. కాబట్టి నేనేమన్నా ప్రభు కానీ నిన్ను పిలుచుకుంటే నేను నువ్వేం చేస్తావన్నా, నేను అన్నాను అందరిలాగా ఏడ్చుకుంటూ కూర్చుంటూ నేను ఏంటంటే పిల్లల మీద ఆధారపడుకుంటూ ఉండను, అది పద్ధతి కాదు. ఫాలో అప్ అంటే ఇంకా ముందు పని ఏం నువ్వు వదిలేస్తావో ఆ పని నేను చేస్తాను. ప్రియులారా, నేను ఎందుకు అన్నానంటే లక్ష్మీ గారు, మా అమ్మ తిమ్మోతి గారు వీళ్ళు వచ్చిన అన్ని వదిలేసి వచ్చారు, ఏం సంపాదించలేదు. ఈరోజు నేను చెప్తున్నాను మీకు, తిమోతి గారు వీళ్ళు ముగ్గురు మాకు నేర్పించారు, దేవుని అందరి నుండి నేను చెప్తాను, బ్యాంక్ అకౌంట్ మాకు లేవు. అది చాలా మంది అంటారు తిమోతి గారికి ఏముంది, బోర్డు నాకు డబ్బులు ఉంది, పోయి అందరు పోయి చూసి ఎక్కడన్నా చూసి రాడి పండి. వీళ్ళు ఉద్యోగాలు చేసుకుని వీళ్ళు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు కానీ పిల్లలు, పెద్దవాడు మా దగ్గర ఉన్నారు సేవలు, ఎందుకంటే తన పరిహితం బట్టి మాకు పెద్దవాళ్ళు ఎక్కడారు, మేము మాకు కావాలని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాం, సేవకు పంపిస్తున్నారు ఆ పరిస్థితి. కానీ బ్యాంక్ అకౌంట్ ఉంది కాదు ప్రియులారా, ఈరోజు మీకు క్లియర్గా చెప్తాం. నాకంటే ముందు ముగ్గురు పోయినారు, వాళ్ళకి నేను మిగిలిన దొక్కదాన్ని, వాళ్ళు అంటే వాళ్ళ జనరేషన్కి నేను మిగిలిపోయి దొక్కదాన్ని. సో మీ అందరూ నేను చెప్పేది ఏమంటే తిమోతి గారు వెళ్ళిపోలేదు, తిమోతి గారితో అయిపోయింది, ఎవరు బాధపడదు. ఇక్కడ వచ్చే విశ్వాసులకు, సంఘస్థులకు, సేవకులకు మీ అందరికి ఒకటి హెచ్చరికలు ఇస్తున్నారు, తిమోతి గారు పోయినారే గాని ఆయన పరలోకంలో ఉన్నాడు. నేను బ్రతికంత కాలం కురియన్ గారికి, నేను ఆయన నా వయసు కంటే పెద్ద చిన్నోడు కాబట్టి ఒక అక్కగా నేను ఆయనకు ఏది సహాయపడతాను, ఏదన్నా అడిగితే సహాయపడతాను. రెండవది ఏ సమస్య రాని, ఏ కష్టం రాని, ఎందుకంటే వాళ్ళ స్వాస్థ్యం మరి ఏది హెబ్రోన్ బక్సింగ్ గారు కట్టినారు కాబట్టి ఆ స్వాస్థ్యం అదే వారి స్వాస్థ్యం. వీళ్ళు మొగ్గరిది అది ఆత్మల కొరకు సంపాదించారు, మొగ్గరు వెళ్ళిపోయినారు. నేను కొనసాగాలి, ఏది కొనసాగించాలో, ఆయన ఏం దృష్టి పెట్టుకున్నాడో, ఆయన ఏం ఆశ పెట్టుకుని ఆయన జీవితంలో సాధించాడో, సాధించి వదిలిపెట్టిపోయినాడో, ఆ సేవలో నేను ముందుకు సాగాలి. నా బలహీనతలో నేను ఆ సేవ చేయాలి, వారికి తోడుగా ఉండాలా, అంతేకాకుండా ఆ స్వాస్థ్యం కావాలి. వాళ్ళు ఆ స్వాస్థ్యం పొందినారు, నేను కూడా ఆ స్వాస్థ్యం పొందాలి. ప్రాణం పోయేంత వరకు వారికి తోడుగా ఉండి వారు అవసరం ఎప్పుడైనా ఇతను అవసరం పడితే వారికి సహాయపడడానికి లేదారా? మీరు ఉన్న వాళ్ళందరూ చెప్పాలనుకుంటాను, దిగులు పడవద్దు, ఏమైపోయింది అని బాధపడవద్దు, ఏమవుతుంది నెక్స్ట్ అని బాధపడవద్దు. కొరియన్ గారిని ఒక్కరే మిగిలిపోయినారు, ఆయన ఆపరేషన్ అయిన వ్యక్తే పాపం. ఇప్పుడు ప్రభు లేపాలి ఎవరన్నా, ఎవరు దానికి నిలబడతారు? మనం కొట్టాడుకుంటూ మనం తిట్టుకుంటూ ఇది నాది నీది అనుకుంటే కాదు. ఏం వదిలిపెట్టినారు, ఏం సంపాదించారు? ఈరోజు నేను చెప్తున్నాను, ఏదో మిమ్మల్ని సంపాదించాం, నిజంగా మీరు నమ్ముతారు లేదో మా కట్టున్నా. నేను ఒక తట్టు నవ్వుతున్నాను, ఒక తట్టు ధైర్యపరచాలి సంఘాలను అందరినీ, కానీ ఇదో ఇదే ఇవే సంపాదించింది. అర్థమైందా మీకు? ఏం సంపాదించారు వీళ్ళు? మా ఆస్తి అంతా మీరే, ఇదే ప్రేమతో సంపాదించారు. వీళ్ళారా చివరిగా చెప్పేది ఇదే, మీరు ఇంత మందిని సంపాదించారంటే ఇదంతా ఇదంతా ఆస్తి కదా మాకు, చెప్పండి. బ్యాంక్ డబ్బులు కాదు, ఆత్మలు సంపాదించారు, ప్రేమతో సంపాదించారు, క్రైమ్ చెల్లించి సంపాదించారు, కన్నీటితో సంపాదించారు. వీళ్ళారా అది ఈరోజు మేము కళ్ళార్చు నేను చూస్తున్నాను, మిమ్మల్ని అంటే నా పిల్లలు చూస్తున్నారు. మీ అందరు ఈరోజు ఇక్కడ వచ్చారంటే అన్ని వదిలిపెట్టి వచ్చారా? మీ ముగ్గురు అన్ని ఆస్తి వదిలిపెట్టి వచ్చా? పర్వాలేదు, ఈరోజు ఏం సంపద మాకే, నాకేం వెనుక దాచిపెట్టి పోలేదు, ఎందుకంటే ఈ ముగ్గురు నాకు దారి చూపించింది, అది ఏ నాటికి ఆ నాటికే మాకు. వీళ్ళారా ఏం చూపించారు? దేవునికి ఒక కష్టం. నేను కూడా ప్రభు కొరకు ప్రభు సేవ చేయాలని, ఈ పని కొనసాగించాలని చేతంత వరకు మీ సంఘాలకు వస్తాం, మీరు పంపిస్తే దర్శిస్తారు. నాకు లోకల్ ఇష్టం, లోకల్ నాకు ఇష్టం, ఎప్పుడు బయటకు పోతుంటా అడిగి కొరియన్గా బయటకు వస్తాను, మేము దగ్గర పంపిస్తే మిమ్మల్ని ఆదరిస్తాం, మీకు ప్రార్థన చేస్తుంటాం. ఎట్లా చేస్తామంటే మీరు మాతో సహకరించాలా. అర్థమైందా? మీరేం చేయాలా? విశ్వాసులు, సంఘస్థులు, యవనస్తులు అందరూ ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? సహకరిస్తేనే ఏదైనా కార్యం మనం చేయగలం. గతం మర్చిపోండి, అప్పుడే మనం సహా అంటే ఎదురుగా మనం పోగలం. ప్రేరారు కాబట్టి మీరు ఏం నేర్చుకున్నారు సంఘాల్లో,
వ్యక్తిగత తిమోతి గారితో ఏం పొందినారు అది గుర్తు పెట్టుకోండి అది మర్చిపోదు మీరు నిజంగా తిమోతి గారిని ప్రేమించి ఇంత క్రయం చెల్లించి మీరు వచ్చారంటే ప్రియులారా ఒకరు గుర్తు పెట్టుకోండి ఆయన వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాల్సిందే మేము దుఃఖం అని మా హృదయం ఉంటది కానీ ఆయన నేను ఒక రోజు పోతాం అందుకే పెళ్లిలో పాడింది ఈ పాట ఏంటంటే ఎట్లు మౌనము కానుండు ప్రభు చెల్లి బాగా స్తోత్రగీతము ఎట్లు మౌనము కానుండు ప్రభు చెల్లి బాగా స్తోత్రగీతము కలవంతా పడు మా కుటుంబం మా పిల్లలు మేము నా కొడుకులు కోడలు అల్లుడు పెట్టు మేమందరూ మేము రుణపడిపోయాం ఎందుకంటే ఆ ప్రేమను మేము ఈరోజు చూడగలిగాం ఆయన విత్తన విత్తనం మేము చూడగలిగినాం ఏం ఏం క్రైమ్ చెల్లించి వచ్చారు మీరు డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలతో వచ్చారు చిన్న పిల్లలతో వచ్చారు ఎంతో ఖర్చు పెట్టారు ఈ యొక్క బంధు పరిస్థితులు కూడా ఇదంతా చూస్తుంటే మిమ్మల్ని ఆశ్చర్యంగా ఉంది ఇంతమందిని సంపాదించుకున్నారు అదే మా ఆస్తి నాది కూడా అదే ఆస్తి నేను కూడా అదే ఆస్తి వదిలిపెట్టే నేను రేపు వెళ్ళిపోతా దేని కొరకు ఫార్వర్డ్ పని దేవుని సేవ కొరకు సో వీళ్ళతో కలిసి అంటే తిమోతి గారి లేని లోటును పూర్తి చేయడానికి దేవుడు నాకు అభారం ఇచ్చాడు ఏడ్చుకుంటూ కూర్చుంటూ మూలలో చేసేదాన్ని కాదు ఫార్వర్డ్ పోవాల దుఃఖం అనేది హృదయంలో ఉంటుంది ఒకరోజు నేను చూస్తాను అందుకొరకే చివరిగా ఒక పాట ఉంది When we all get to heaven, what a day of rejoicing that will be. When we all see Jesus, we'll sing and shout the victory. When we all get to heaven, what a day of rejoicing that will be. When we all see Jesus, we'll sing and shout the victory. Nenara andarum chustam oka roju andaramu kalustamu కానీ భూలోకంలో ఉన్నప్పుడు మనకు అప్పగించిన పని మనం చేయాలి అర్థమైందా ఏం చేయాలా ఆ పని పూర్తి చేయాలి అప్పుడే మనం సంతోషంగా పోగలం లేకపోతే ఇంత వచ్చి కూడా మీరు అదే తిరిగి ఇంటికి పోయిన తర్వాత కూడా ఇక్కడ దిక్కడే అక్కడ దక్కడే అనుకుంటే ఆ యొక్క పరలోకంలో మనం ఏమి అనిపించండి సో ప్రియులారా ఒకటే మానవి ఇద్దరు ఉండే తిమోతి గారు ఉండే పాపం తను బలహీనతలో కూడా లాక్కుంటూ పోతుంటే కూడా పాపం కురియన్ గారు వెనక సపోర్ట్ అండి ఇప్పుడు కురియన్ గారు ఒకటి ఆయన బలహీన వ్యక్తే ఆయన గుడ్డ చెదిరిన వ్యక్తే నిజంగా చెప్తున్నా మీకు మీరు చూడలేదు శనివారం రోజు నేను కళ్ళార నాకు బాగలేదు నా పరిస్థితి బాగలేదు అంటే నాకు ఆపరేషన్ నేను కొంచెం బాగా గుడ్లతో ఉన్నాను వెనక ఆయన అక్కడ స్టేజ్ మీద ఉండే హెబ్రోన్లో కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు ఆ కన్నీళ్లు కారుస్తూనే నాకు నిజంగా ఎంత బాగా చివరిగా మా బాబుతో పెద్ద బా పెద్దోడితో నేను ఒంటరి వాడు అయిపోయినా మీరు ఒంటరి వాడు అయిపోయినా చూస్తా అంటే ఆ యొక్క ఆత్మీయ బంధుత్వం వాళ్ళకు ఉండిపోయింది ఇద్దరు ఇప్పుడు ఆయన ఒక్కడే అయిపోయినాడు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా అందరూ ఏం చేయాలా కొట్టుకోవాలనా చెప్పండి కాదు ఏం చేయాలా గతం మర్చిపోయి ఇప్పుడు వీళ్ళందరికీ మనం ఏం చేయాలా గవర్నింగ్ బాడీ కానీ ఎవరు పెద్దవాళ్ళే కానీ సేవకులే కానీ వాళ్ళకి సహకరించాలి అసలు చూడని వారు ఉంటారండి ప్రియులారా